పది తర్వాత ఏ కోర్సు తీసుకోవాలి, ఏ కోర్సు చేస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాలు చాలా మందికి తెలియదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరైన కోర్సును ఎంచుకుంటేనే కెరీర్ కూడా హ్యాపీగా సాగిపోతుంది, లేదంటే కెరీర్ గందరగోళంగా మారటం సాధ్యం. మరి మీరు కూడా 10th తర్వాత ఏం కోర్సులు ఎంచుకోవాలి, కెరీర్ ఎలా తీర్చిదిద్దుకోవాలో అన్న డైలమాలో ఉంటే వీటి గురించి తెలుసుకుందాం. 10th తర్వాత సైన్స్ స్ట్రీమ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మ్యాథ్స్ సబ్జెక్ట్స్తో కోర్సులు చేయవచ్చు. ఇంటర్లో ఎంపీసీ ఎంఈసీ బైపీసీ లాంటి కోర్సులు ఉంటాయి. ఇంజనీరింగ్ వైద్య రంగం వైపు వెళ్ళాలనుకునే వాళ్ళు సైన్స్ కోర్సుల తర్వాత ఎంసెట్ జేఈఈ బిట్సెట్ నీట్ పరీక్షల ద్వారా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందవచ్చు. మ్యాథ్స్ సైన్స్ ఇష్టపడితే ఈ కోర్సులు ఎంచుకోవచ్చు. సైన్స్ కోర్సు వివరాలు ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఎంబీపీసీ మ్యాథ్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, బైపీసీ బయాలజీ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ. పలువురు విద్యార్థులు మ్యాథ్స్ సైన్స్ కంటే కామర్స్ పై మక్కువ ఎక్కువగా చూపుతున్నారు. ఇలా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇంటర్లోనే సిఈసీ కోర్సులు ఉంటాయి. చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, అకౌంటెంట్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫినాన్షియల్ అడ్వైజర్స్ లాంటి కెరీర్ కోసం కామర్స్ కోర్సుల్ని ఎంచుకునే అవకాశం ఉంది. కామర్స్లో ప్రధానంగా బిజినెస్, ఎకనామిక్స్, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీ, బిజినెస్ లా లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. కామర్స్ ఇష్టమైతే ఈ కోర్సులు ఎంచుకోవచ్చు. కామర్స్ ప్రధానంగా ఉన్న కోర్సులు సిఈసీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్, హెచ్ఈసీ హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ లేదా కామర్స్, ఎంఈసీ మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్. ఆర్ట్స్ కోర్సులు సైన్స్ కామర్స్ కాకుండా విద్యార్థులు ఎక్కువగా ఎంచుకునే కోర్సు ఆర్ట్స్ గ్రూప్ కోర్సులు. ఈ గ్రూప్లో సైకాలజీ, పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, హిస్టరీ, లిటరేచర్, సోషాలజీ లాంటి సబ్జెక్ట్స్ ఇష్టమైతే ఆర్ట్స్ కోర్సులు ఉంటాయి. ఇవే కాకుండా జర్నలిజం, లిటరేచర్, సోషల్ వర్క్, టీచింగ్ ఫీల్డ్స్లో కెరీర్ తీర్చిదిద్దుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, అరబిక్ లాంగ్వేజెస్ కోర్సులను విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఉపాధి ఇచ్చే కోర్సులు 10వ తరగతి తర్వాత ఉపాధి అవకాశాలు త్వరగా సొంతం చేసుకోవాలంటే ఎంచుకోవాలంటే ప్రొఫెషనల్ కోర్సుల్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఆ కోర్సులు డిప్లొమా వొకేషనల్ సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్, ఫిట్టర్, మెకానిక్, టెక్నీషియన్ కోర్సులు చేయవచ్చు. పాలిటెక్నిక్ ద్వారా టెక్నికల్ కోర్సులు చేయవచ్చు. టెక్నికల్ కోర్సుల వివరాలు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ గార్మెంట్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీస్ కోర్స్, డిప్లొమా ఇన్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, హోటల్ ఆపరేషన్స్ కోర్స్, డెంటల్ టెక్నీషియన్ కోర్స్. ప్రస్తుత విద్యా వ్యవస్థలో 10వ తరగతి తర్వాత ఎంచుకునే కోర్సు కెరీర్పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ ఇష్టాలని, ఉపాధి మార్గాలను తెలుసుకుని కోర్సు ఎంచుకోవడం ఉత్తమం. ఇంకా ఇక్కడ గ్రాడ్యుయేషన్ తర్వాత గల ఉద్యోగావకాశాలు, డిగ్రీ విద్యార్థులకు గల ప్రవేశ పరీక్షలు, అలాగే లక్ష్యం చేరుకోవడానికి మార్గం, అలాగే మోస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ కెరీర్ ప్లానింగ్, ఇంటర్ సైన్స్ అండ్ మ్యాథ్స్ విద్యార్థులకి ప్రవేశ పరీక్షలు, ఇంటర్ విద్యార్థులకు గల ప్రవేశ పరీక్షలు, ఇంటర్ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఏ గ్రూప్ అయినా సరే, అలాగే కొన్ని పారామెడికల్ కోర్సులు, కొన్ని పారామెడికల్ డిప్లొమా కోర్సులు, వ్యవసాయ డిగ్రీ కోర్సులు, ఇంటర్ సైన్స్ మెడిసిన్ కోర్సులు, అలాగే 10వ తరగతి తర్వాత ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఇంకా టెక్నికల్ కోర్సుల గురించి ఇవ్వబడ్డాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.